తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసే బహుచిత్రమైన రాత. తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసే బహుచిత్రమైన రాత. ఒకరికి శాపమునిచ్చి వేరొకరికి వరమందించి అన్నీ చేస్తూ అంతా చూస్తూ ఆడుతున్న ఆట. తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసే బహుచిత్రమైన రాత. తీరదంటూ మనసే చెబుతున్నా తీర్చుకోమన్న ఆశ, భారమంటూ మనకు తెలుసున్నా మోయగలమనే ఆశ. అమ్మ పాలకై ఆర్తితో ఏడ్చసంటి పాపదొక ఆశ, చిన్ని నవ్వుతో గుండె కోసెడి కన్నె ప్రేమదొక ఆశ. నిన్నకు నేడు ఒక ఆశ, నేటికి రేపింకొక ఆశ. ఈ ఆశలన్నీ కలబోతేగా కష్టాల నష్టాల నావా, ఈ కాలమనే సందంలోనా. తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసే బహుచిత్రమైన రాత. ఒకరికి శాపమునిచ్చి వేరొకరికి వరమందించి అన్నీ చేస్తూ అంతా చూస్తూ ఆడుతున్న ఆట. వర్ష ఇప్పుడు డబ్బుకు లొంగేలా లేదు, తను కావాలనే కేసును బలంగా నడిపిస్తుంది. మరి ఇప్పుడు ఎలారా? ముందు వాడి చేత బెయిల్ పేపర్స్ మీద సంతకం పెట్టించు. ఆయన 2 రోజులు జైల్లో ఉంటేనే మీరందరూ తట్టుకోలేకపోతున్నారే. ఈ 4 గోడల మధ్యన నేను ఎన్ని రోజులు కుళ్ళి కుళ్ళి ఏడ్చానో మీకు తెలుసా? ఇప్పుడు నా మీద చేయి చేసుకున్నందుకు జీవితమే లేకుండా చేస్తాను, చూస్తూ ఉండండి. నిన్ను బ్రతిమలాడుకుంటున్నావమ్మా, ఈ గొడవలు ఇంతటితో వదిలే. ఎక్కడికి పోతున్నారే? కాలేజ్కా? కాలేజ్కి ఏం పోతారు కానీ మాతో సినిమాకి వస్తారా? మస్తు ఎంజాయ్ చేయొచ్చు, సూపర్ పిక్చర్, థియేటర్లో ఎవరుండరు, మనం మాత్రమే ఉంటాం, వెళ్దామా? ఓకేనా? ముగ్గురు ఉన్నాం, ముగ్గురున్నారా? 7 ముగ్గురు సరిపోతారు. సరిపోతామా? నాకైతే నువ్వు ఓకేనా? మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, ఒక్కొక్కరిని లోపలేసి 7 ఏళ్ళు బయటికి రాకుండా చేస్తాం. వెళ్ళి కంప్లైంట్ రాసిద్దామే, విధవలకు బుద్ధి వస్తుంది. ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలిసొచ్చేలా చేద్దాం.
ఎక్కడికి వెళ్ళుంటారు? వాటర్ తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళారు నాన్న? ఏమా, ఎక్కడికి వెళ్ళారంటే మాట్లాడరేంటి? బయటికి వెళ్ళాం. ఎందుకంత డల్గా ఉన్నారు నాన్న? చెప్పండి నానా, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నారు? ఎదురు చూడని సమస్య వచ్చి పడింది. దాని నుంచి బయటపడడం కోసం, కాని వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం కోసం వెళ్ళా. ఏంటి నానా, దేని గురించి మీరు మాట్లాడేది? వివరంగా చెప్పండి. ఇంకా అర్థం కానట్టు ఎలా మాట్లాడుతుందో చూడండి. నేను చెప్తానే, జైల్లో పడిన అల్లుణ్ణి విడిపించుకోవడం కోసం ఆ వర్ష కాళ్ళు పట్టుకుందామని వెళ్ళాము. కసి తీరా అవమానించి పంపించింది. చాలా, తన దగ్గరికి ఎందుకు వెళ్ళారమ్మా? అసలు వర్ష సహాయం చేస్తుందని ఎలా అనుకున్నారు? మరేం చేయమంటాం? అది తిట్టినా మొహాను ఉమ్మేసినా పడటానికి సిద్ధపడి వెళ్ళాం. కానీ దాని మనసు మాత్రం కరగలేదు. కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తి లేదని మొహాను చెప్పి పంపించింది. అసలు మీరెందుకు వెళ్ళాలి? మీకేం పని? నేనే ఆయనతో ఏ సంబంధం లేదని తెగదెంపులు చేసుకుంటే మీరు వెళ్ళి అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది? నువ్వు తెంపేసుకున్నంత ఈజీగా మేం బంధాలు తెంచుకోలేమమ్మా. నువ్వెంత కాదన్నా అతను ఈంటి అల్లుడు. నాకు నువ్వెంతో అతను అంతే. అంటే నాకంటే? వద్దమ్మా, ఈ విషయంలో నువ్వింకేం మాట్లాడదు. నీలాంటి రాతి మనసు గల బిడ్డను కన్నందుకు ఆ మాట వినడానికి రోతగా ఉంది. నీకు నా మీద కోపంగా ఉంటే నన్ను సాధించు. అంతేగాని నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనరా? నాకు నువ్వెంతో అతను అంతే. అంటే నాకంటే? వద్దమ్మా, ఈ విషయంలో నువ్వింకేమి మాట్లాడదు. అతన్ని బయటికి తీసుకురావడం మన బాధ్యత. ప్రేమతో కాకపోయినా కనీసం మానవత్వం ఉన్న మనుషులుగా మన ప్రయత్నం మనం చేయాలి. అతను తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. చేసిన తప్పుకు శిక్షగా ఆ జైల్లో కూర్చున్నాడు. తను నిజంగా తలుచుకుంటే పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండా తప్పించుకోగలడు. కానీ అతను ఆ పని చేయలేదు. వర్షని కొట్టినందుకు తను బాధపడడం లేదు. నిన్ను అవమానించినందుకు శిక్ష వేసుకున్నాడు. ఆ ఒక్కటి చాలమ్మా, అతను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి. కొన్ని వందల మంది కుటుంబాలకు అన్నం పెట్టే పెద్ద మనిషి ఒక సామాన్యుళ్ళ నీ దగ్గరకొచ్చి కొడుకు కోసం చేయి చాచాడు. అయినా నీ మనసు కరగలేదు కదూ? అంత పెద్ద సముద్రానికి ఆటుపోట్లుంటాయి. అలాంటిది ఆడదానికి పట్టుబిడుపులు లేకపోతే ఎలా? మనకంటే పశువులు పక్షులైనయ్యి తోటి జీవికి ఇబ్బంది వస్తే అన్నీ కలుస్తాయి. పగలు ద్వేషాలు మర్చిపోయి
పక్కవాటికి సహాయం అందిస్తాయి. ఆ జ్ఞానం మనకు లేకుండా పోయింది. అమ్మా, నన్నలా పిలవకే. నీలాంటి రాతి మనసు గల బిడ్డను కన్నందుకు ఆ మాట వినడానికి రోతగా ఉంది. కేవలం అతను మనకు 2-3 సంవత్సరాలుగా మాత్రమే తెలుసు. మనకే ఇలా ఉంటే 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన ఆ జగదీశ్వర ప్రసాద్ గారికి ఎలా ఉంటుందో ఆలోచించు. కోట్ల ఆస్తి, కొండంత బలగా ఉండి కూడా కొడుకు కోసం ఎంత ఆరాట పడుతున్నాడో చూ. తన పట్ల కొడుకు చేసిన తప్పులన్నీ మర్చిపోయాడు. అతని కోసం పాపం ఇల్లిల్లు తిరుగుతున్నాడు. కనీసం ఆ మహానుభావుడి కోసం అయినా నీ మనసు కరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఒక్కసారి విశాల్తో మాట్లాడాలి. ఓకే ఓకే, క్యారీ ఆన్. వెళ్ళరా, వెళ్ళి ఒప్పించువాడిని. విశాల్, మీరెందుకు వచ్చారు ఇక్కడ? కూడా నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా? అలా మాట్లాడకురా. కన్నబిడ్డ కష్టంలో ఉండి రాకుండా ఉండటానికి నేను కసాయవాణ్ణి కాదురా, నీ కన్న తండ్రిని. నేను ఏ తప్పు చేయలేదని సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదురా. నిన్ను ఎలాగైనా ఒప్పించి ఈ నరకం నుంచి బయటికి తీసుకురావాలని వచ్చాను. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టాం. నేను పెట్టినాను, ఇప్పుడే చెప్పాను. గడికో రకంగా మారడం, గడికో రకంగా నిర్ణయాలు తీసుకోవడం నాకు అలవాట్లేదు. నువ్వెందుకలా అన్నావో నాకు అర్థమైంది. నీకు నా మీద కోపంగా ఉంటే నన్ను సాధించు, అంతేగాని నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. ఈ కటకటాల మధ్య నువ్వున్నావని అనుకుంటున్నావు, కానీ ఒక్కసారి నా వైపు చూడు. కటకటాల మధ్య నేను నలిగిపోతున్నానురా. నువ్వు లేకపోతే ఈ ప్రపంచం అంతా నాకు జైల్లో కనిపిస్తోంది. మీకు జైల్లో ఉండాల్సిన కర్మ ఏంటి సార్? మీకు ఖరీదైన బంగ్లా, కార్లు, ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి కదా. నీకంటే అవేమీ ఎక్కువ కాదురా. ఇక్కడ నువ్వు కటిక నేల మీద పడుకునుంటే నేను మెత్తటి పరుపుల మీద ఎలా పడుకుంటానురా? విశాల్, మరీ ముండిగా ప్రవర్తించుకు. నువ్వు బయటికి రావాలని అందరం కోరుకుంటున్నాం, వాటి మీద సంతకం చేయరా. అది మాత్రం కుదరని పని. ఏంటి విశ, ఎందుకు ఈ వయసులో మీ నాన్న అలా ఇబ్బంది పెడుతున్నావు? నేనెవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది నాకు నేనుగా విధించుకున్న శిక్ష. నేను సంతకాలు పెట్టను, ఇక్కడే ఉంటాను. ఒరేయ్, కావాలంటే అమృతతో నేను మాట్లాడి ఒప్పిస్తాను, మీ ఇద్దరిని నేను కలుపుతాను. ముందు నువ్వు బయటికి రా, నా మాట విను. నేను రాను రాను రాను. సరేరా, నువ్వు రావద్దు, నేనే నీ దగ్గరికి వస్తాను. ఎస్ఐ గారు, నన్ను కూడా లోపలేయండి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నా కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో బతికే అదృష్టం ఎలాగులేదు. కనీసం ఇక్కడైనా కలిసి ఉంటాం, నన్ను అరెస్ట్ చేయండి. పెద్దవాళ్ళు, మీరు అలా మాట్లాడకూడదు సార్. ఏ కుదరదా? నేరం చేస్తేనే లోపల పెడతారా? సరే, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, ఈ కారణం మీద నన్ను లోపలేయండి. మొండితనం నీకే కాదు, నాకు ఉంది. నేను నీకు తండ్రిని, నిన్ను మించిన కోపం పట్టుదల నాకు ఉన్నాయి. ప్రభాషణ.
నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఈ కారణం మీద నన్ను లోపల ఏమిటి ఆవేశం? ఆవేశం కాదురా, ఆవేదన. నా గుండెల మీద ఆడుకున్న నా బిడ్డ, నా గుండెల మీద తంతుంటే భరించలేకపోతున్నానరా. విశాల్, వీడు కోట్లకి అధిపతి, నీకోసం పిచ్చివాడైపోతున్నాడరా, సంతకం పెట్టరా. విశాల్, మొండితనం నీకే కాదు నాకు ఉంది. నేను నీకు తండ్రిని, నిన్ను మించిన కోపం పట్టుదల నాకు ఉన్నాయి. నువ్వు బయటకు వచ్చేంత వరకు నేను ఈ పోలీస్ స్టేషన్ వదిలి వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. దయచేసి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయగలరా? అదంతే. వద్దులే, నువ్వు కారెక్కితే ఆ దరిద్రుడు నా కారు కంటుకుంటుంది. నీ జీవితం మొత్తం నువ్వు నడకనే నమ్ముకోవాలి అమృత, ఎందుకంటే తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు ఇలా కారులో తిరగలేవు కదా. నేనెంత ఎత్తుకు ఎదిగినా నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నీలా గాల్లో పరిగెత్తే చక్రాల సహాయం నాకు అవసరం లేదు. చింత చచ్చినా పులుపు చావలేదని మొగుడు కటకటాలు పాలైనా నీలో పొగరు తగ్గలేదు. తగ్గదు, ఎందుకు తగ్గాలి? నాలో ఉండే ఆత్మాభిమానం అని నేననుకుంటాను, నీలాంటి వాళ్ళు దాన్ని పొగరు అనుకుంటారు. చింత చావలేదు, పులుపు తగ్గలేదు, వస్తాను. ఆకు, ఎంతైనా పాత స్నేహితురాలు కదా, పలకరించేలాగా ఉండు. ఆ రోజు ఏమన్నారు? మీ కుటుంబం సాయం లేకపోతే నాకు పెళ్ళే కాదని, నా బతికి ఇంతే అని ఎంత అవమానించారు. ఇప్పుడు చూడు, నా కోసం మా అత్తగారు పంపించిన కారులో వెళ్తున్నాను. రేపు ఇంతకంటే గొప్ప కారులో వచ్చి నీకు ఇన్విటేషన్ ఇస్తాను, నువ్వు తప్పకుండా రావాలి. ఎందుకంటే నా అదృష్టాన్ని తలుచుకుని నువ్వు కుళ్ళుకుంటూ ఏడుస్తుంటే నిన్ను చూసి నవ్వుకుంటూ నేను తాళి కట్టించుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అంతేలే, ఏడవలేనప్పుడు ఇలాగే విషెస్ చెప్పాలి. అసలేంటి నీ ఉద్దేశం? నువ్వు కోటీశ్వరరాలు అవ్వబోతున్నావని నేను గుండెలు బాదుకోవాలా? నువ్వు ఏడంతస్తుల భవనంలో కాపురం చేయబోతున్నావని నేను ఎక్కిళ్ళు పెట్టుకుని ఏడవాలా? ప్రపంచంలోకెల్లా ధనవంతుడు కూడా కడుపుకి పట్టినంతే తింటాడు, కాళ్ళు జాపుకునేంత స్థలంలోనే పడుకుంటాడు. ఆ రెండు ఉన్న ప్రతి మనిషి ధనవంతుడే, అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. నువ్వెంతలా కవర్ చేసుకున్నా నీ జీవితం నాకన్నా తక్కువ స్టేజ్లోనే ఉంటుంది అమృత. చివరికి నీ సంసార జీవితం కూడా నా దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడింది, అది మర్చిపోకు. అర్థం కాలేదా? నీ మీద కక్షతోనే నీ మొగుడిని సెల్లో తోయించాను. ఎంతమంది వచ్చి బతిమలాడినా అతన్ని మాత్రం బయటికి తీసుకురాను, రానివ్వను. మీ అమ్మా నాన్న వచ్చి నన్ను ప్రాధాయపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కాదు పొమ్మన్నాను. ఇక మిగిలింది నువ్వు. నాది తప్పైంది వర్ష అని ఇక్కడే నా కాళ్ళు పట్టుకో. ఇదే కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటాను. ఏంటి రెడీయా? ఏంటి ఆలోచిస్తున్నావు?
పట్ట పగలు నడి రోడ్డులో సిగ్గు విడిచి కాళ్ళు పట్టుకోవడం ఎలాగానా? పర్వాలేదు, భర్త కంటే నీ ఆత్మాభిమానం గొప్పది కాదుగా. కమాన్. మనసా విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసి బహుచిత్రమైన రాత. తెలుసా ఓ మనసా విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసి బహుచిత్రమైన రాత. ఒకరికి శాపమునిచ్చి వేరొకరికి వరమందించి అన్నీ చేస్తూ అంతా చూస్తూ ఆడుతున్న ఆ